హాయ్ సెట్ చేసుకుందాం. ఓ హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గణిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ నేను మీతో షేర్ చేయబోయే వీడియో అన్నట్లు నా వాయిస్ బాగా వినిపిస్తూ ఉందండి. క్లారిటీ ఉందా? సౌండ్స్ బాగానే డిస్టర్బెన్స్ ఉన్నా కానీ కొంచెం క్లారిటీ వస్తుంది కదా వాయిస్. ఇప్పుడు కానీ ఫుల్ డిస్టర్బెన్స్, ఒక పక్క డాగ్స్ రోరింగ్, ఇంకో పక్క ఫుల్ మైక్లో వచ్చి అమ్మవారి సాంగ్స్ వస్తున్నాయి. ఫ్రైడే కదా ఇవాళ, కానీ మీకు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయాలా అంటే వీడియో పెట్టాలా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొందరైతే అడిగారనమాట మీ వాయిస్ ఇంత క్లారిటీగా ఎలా వస్తుంది. అంటే యూట్యూబర్స్ కొందరు వచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు, పద్మజ యూట్యూబ్ ఫ్రెండ్ ఒకళ్ళు, తర్వాత వచ్చి చిన్నారి క్లిక్స్, నెక్స్ట్ వచ్చి ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే చెప్పడం ఎందుకు కానీ, సో యూట్యూబ్ చేసేటువంటి సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నారు మేము వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బాగా స్లోగా వస్తుంది, వాయిస్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది, ఈ మైక్కి వైర్ కనెక్షన్ ఉంది కదా కొంచెం దగ్గర కూర్చుంటే తప్ప అర్థం కావట్లేదు, ఒకరు డిస్టెన్స్ వస్తే బాగా డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంది, సో మీరు ఏం వాడుతున్నారు అక్క చెప్పండి అంటేను. సో వాళ్ళ కోసంతో పాటు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ కదా. సో నేను ఎక్కడ ఈ యొక్క మైక్ పర్చేజ్ చేశాను, నేను ఈ పర్చేజ్ చేయకముందు నేను చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. అంటే ఈ ఇయర్ అంటే ఈ మంత్ ఎండింగ్కి వచ్చి నాకు 1 ఇయర్ అనమాట ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి, నేను మధ్యలో ఒక 3 మంత్స్ వచ్చి ఒక సమ్ డిస్టర్బెన్స్ వచ్చి స్కిప్ చేశాను, కానీ మాక్సిమం వచ్చి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పటికొకటి గ్రోనప్ అయితే అవుతాము. నాకు వచ్చి వాచ్ అవర్స్ వస్తున్నాయండో చెప్పడం మర్చిపోయాను. సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వట్ల కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తుంది కదా ప్రోగ్రామ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంత కొంత ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ ఇస్తాను, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇంకా మన మైక్ విషయానికి వచ్చేద్దాం. నేను స్టార్టింగ్ వచ్చి నాకు అసలు 0 నాలెడ్జ్ అండి యూట్యూబ్ మీద. మరదలో ఒక అమ్మాయి చెప్పింది ఇట్లా యూట్యూబ్ కోర్స్ ఒకటి ఉంది పిన్ని తీసుకో, నీకు యూజ్ అవుతుంది, నీ ప్రాక్టీస్తో పాటు ఇది హెల్ప్ అవుతుంది, దట్టు నువ్వు బాగా లొడా వాగుతూనే ఉంటావు కదా, అంటే కొంచెం వాగుడిగా అనుకోండి, వాగుతూనే ఉంటావు కదా యూజ్ అవుతుంది పిన్ని అంటుందో, సరే ఖాళీగానే కదా ఉంటాను పేషెన్స్ లేని టైంలో అనేసి నేనైతే కోర్స్ తీసుకున్నాను అనమాట. సో కోర్స్ తీసుకొని వీడియోస్లో అన్ని అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలా, నెక్స్ట్ వచ్చి థంబ్నైల్స్ ఎలా పెట్టాలా, ఏ యాప్స్ యూజ్ చేయాలా, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలా, దానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడాలా, అంటే నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నది కూడా నా రింగ్ లైట్ అనమాట వెనకల, దాన్ని సెట్ చేసుకొని మీకు వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మైక్స్ ఏం వాడాలా, నెక్స్ట్ మన మొబైల్స్ ఎంత క్లారిటీ పెట్టుకోవాలా, ఏ లైటింగ్లో వాడాలా, అంటే కంప్లీట్గా 15 to 20 chapters ఉంటుంది. దాన్ని 3 to 6 months నేర్చుకున్నానండి, మనం అంతా ఏం కాదు. సో నేర్చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అసలు ఎట్లా పెట్టాలో తెలియదు, ఎక్విప్మెంట్స్ స్టార్టింగ్ అయితే ఏం పెద్దగా లేవన్నమాట. చిన్న ట్రై ప్యాడ్ ఒకటి కొన్నా అది 3 రోజులకి ఎదిగిపోయింది, నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ కొన్నా అది పోయింది, నెక్స్ట్ నా చెప్పడం మర్చిపోయినా ఇయర్ మనం వచ్చి మైక్ గురించి కదా మాట్లాడుతున్నాము, వైర్ ఉండేటువంటి మైక్ ఒకటి కొన్నానండి. కాకపోతే నేను ఎక్కువ కాస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయలేదు, నేను ఏదన్నా కానీ అరౌండ్ 500 లోపల అట్లా ఇన్వెస్ట్ చేసి తీసుకున్నానమాట. సో ఆ మైక్ స్టార్టింగ్ బాగానే వచ్చేదన్నమాట. అస్సలు నేను చెప్పాను కదా ఇంత డిస్టర్బెన్స్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నది మీకు అంత కొంత క్లారిటీ కనిపిస్తుంది కదా, కానీ దాంట్లో పెడితే ఒకసారి సగం వాయిస్ వినిపించేది అనమాట, సగం మింగేసేది, అంటే వినిపించేది లేదు, 4-5 సార్లు చెప్పాల్సి వచ్చేది డే అండ్ నైట్. మనము వీడియో తీయడం మొక్కెత్తి అయితే, డబ్బింగ్ ఇవ్వడం మొక్కెత్తి అయితే దానికి వాయిస్ ఎవరు, ఒకసారి రెండు మూడు ఇంకోసారి ఉండదు కదా. సో ఏదో తంటాలు పడుతా ఉంటే ఇంకా ఇట్లా కాదంటే నా అల్లుడు చెప్పాడనమాట, అత్తమ్మ వైర్లెస్కి వెళ్ళిపో ఇంత ఎందుకు తలకాయ నొప్పి, అంటే వైర్లెస్ అంతా ఒక్కొక్కరు పోయా 5000 అంటారు 2000 అంటారు మనం యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ అంతా ఇట్లా కాస్ట్ ఎక్కువ చెప్తా ఉన్నారు. సో ఇంత కాస్ట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతామన్నా అంటే లేదత్తమ్మ కాస్ట్ తక్కువలో కూడా చాలా ఉన్నాయి. ఇట్లా లచ్చన్న టీవీలో ఆ అబ్బాయి చెప్పాడనమాట తక్కువ కాస్ట్లో నేను మైక్ పర్చేజ్ చేసుకున్నాను అని. సో ఆ ఇన్స్పిరేషన్తో నేనైతే మైక్స్ చెక్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో నేను ప్రతిదీ ఉంటా ఉంటానండి, అంటే జిమ్ ఎక్విప్మెంట్స్ అయినా జిమ్ సైకిల్, నెక్స్ట్ ఇప్పుడని కాదు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా అదొక వ్యాపకం అనమాట, ఏది బాగా కళ్ళకు నచ్చితే అది కొనేస్తాం, లేడీస్ వీక్నెస్ అదే కదా. సో అలా కొంటా ఉండి ఇంకా మైక్ కోసం చెక్ చేశాను. ఇప్పుడు నేను వాడే మైక్ అదేనండి,
ఇది సి పిన్ ఉంటే సపోర్ట్ చేస్తుందండి, మొబైల్ కి సి పిన్ ఉండేటువంటి మొబైల్ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. ఇది సి పిన్ లేదు అంటే దానికి ఒక ఇది ఇస్తారంట, దానికి ఏదో అడాప్టర్ లాగిస్తారు, దానికైతే కనెక్ట్ చేసుకోవచ్చు అంట. ఈ మైక్ వచ్చి ఛార్జబుల్ అనమాట. నేను కొన్న మైక్ వచ్చి కొన్నిగానే అయిపోయిందండి, ఆరు నెలల పైన అయిపోయింది. దీని పేరు మీద వచ్చి కేట్ వైర్లెస్ మైక్రోఫోన్, కేట్ వైర్లెస్ మైక్రోఫోన్, మేబీ రివర్స్ ఉంటుందేమో, మళ్ళీ చూపెడతా. కేట్ వైర్లెస్ మైక్రోఫోను చాలా బాగుందండి. ఇంకా దీన్ని క్లియర్గా కానీ చూపిస్తాను. ఇందో నేను యూస్ చేసేది ఒకటే, సి పిన్ వచ్చి మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇంకా మైక్ దీనికి వచ్చి ఛార్జర్, మనము మైకే ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జర్ వచ్చి ఉడిది చిన్నది, మనము ఆల్రెడీ ఇది మాత్రం ఇది ఇచ్చాడు, వైర్ ఇచ్చాడు. ఎందుకండి వాడు ఇచ్చున్నాడు, మేబీ పెన్ డ్రైవ్ టైప్లో కానీ ఇచ్చున్నాడు, నన్ను పట్టింది ఏదో ఇచ్చున్నాడు. మనమైతే ఏమి యూజ్ చేయలేదు, దేనికి యూజ్ అవుతుందో కూడా తెలియదు నాకు. సో మేబీ ల్యాప్టాప్స్కి అట్లాంటి వాటికి ఏమన్నా యూజ్ అవుతుందేమో. సో ఛార్జింగ్ అన్నమాట. సో ఈ పక్కన పెట్టేసి ఒక ఇది ఇచ్చాడు, హాయ్ అన్నాడు. ఆయన పెద్దదే ఉందండి లిస్టు. యాక్చువల్గా నేను బ్లాగ్లో పెడదాం దీన్ని అనుకున్నా, కానీ నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేయడంతో వైర్లెస్ మైక్రోఫోన్ యూజువల్ మాన్యువల్ అంట, ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఐడి డయాగ్రామ్ ఏంటి, ఎలా యూస్ చేయాలా, దీన్ని ఎలా అంటే, నేను చెప్పాను కదా మొబైల్కి ఇలాంటిది ఉంది, ఇది వెనకలు ఉంది. నేను క్లియర్గా మళ్ళీ మీకు ఫొటోస్ పెడతాను. తర్వాత వచ్చి మైక్ నా దగ్గర ఉంది, చూడండి మైక్ ఇదండి. ఆ లైట్ గ్రీన్ లైట్ ఎలా అవుతుంటేనే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది, లేదంటే వినిపించదు. ఇది కూడా చాలాసార్లు హ్యాండ్ ఇచ్చింది నాకు, నేను ఛార్జింగ్ రెగ్యులర్గా చెక్ చేసుకోను. ఓన్లీ వాయిస్ ఓవరే కదా ఇస్తూ ఉంటాను, సరే వాయిస్ ఓవరే కదా అనేసి నువ్వు 10-12 నిమిషాలు కంటిన్యూస్గా చెప్తా ఉండాలి అనుకున్న రెండు మూడు వీడియోస్, ఒకటి బాగానే వస్తుంది, రెండో సగం వస్తుంది, సగం వచ్చినానికి ఆగిపోయి ఉంటుంది అనమాట. అంటే మనము ఏదంటే అప్లోడ్ చేయకూడదు, అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. సో సగం వస్తుంది మళ్ళీ తగ్గి, మరి ఏమైపోయింది వాయిస్ బాగా చెప్పాను కదా, తీరా చూస్తే ఇది ఆగిపోయి ఉంటుంది. సో ఛార్జింగ్ మాత్రం చెక్ చేసుకోండి ఏదైనా కూడా. సో మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలా అనేది ఈ యొక్క, అదే మన ఇంట్లో ఉంటుంది కదా అడాప్టర్, దేనికైనా సెట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని 1 అవర్ వదిలేస్తే చాలండి. ఇందులో అయితే ఫుల్ ఏదేదో డీటెయిల్స్ ఇచ్చినాడు, ఏంటబ్బా ఫంక్షనల్, హౌ టు యూజ్, లైట్, పవర్ ఆన్, ప్లస్ స్విచ్, కీ వన్స్, గ్రీన్ లైట్, అంటే దీన్నండి, దీని గురించి చెప్పాడనమాట. మనము నేను ఆపేసి ఆగిపోద్ది, ఇక్కడ స్విచ్ ఇచ్చినాడు, ఇందో ఫ్రంట్ చిన్న స్విచ్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసాము, కొంచెం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి ఈ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ కంటిన్యూస్గా వెలుగుతూ ఉంది అంటే మన వాయిస్ క్లియర్గా అది రికార్డ్ చేస్తున్నట్టు లెక్క. అది కొంచెం బ్లింక్ వచ్చినా ఇది ఆగిపోయినా మన వాయిస్ రాదు. సో నాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, నేను మాక్సిమం వీడియోని అయితే ఆపేస్తాను. ఇంకా మా పిల్లలు ఎంటర్ అయిపోయారనమాట. సో ఈ దీని డీటెయిల్స్ ఇది, ఇంకా దీని ఫొటోస్ ఏమంతా ఇది పెడతాను నేను, లింక్ వచ్చి ఎస్పెషల్లీ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యూజ్ అవుతుంది చాలా అంటే అన్నట్టు కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, 1000 రూపీస్ లోపలే అండి. ఇప్పుడైతే నాకు తెలిసి ఎంత ఉందో తెలియదు, నేను కొనైతే 6 నెలల పైన అయింది. సో దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చాలా చాలా యూస్ఫుల్ అండి. నేను దీంట్లోనే ఇస్తున్నాను చూడండి, ఇది ఆన్ చేసుకుని దీంట్లో నుంచి నేను మీకు వాయిస్ ఇస్తున్నాను, మీకు నచ్చింది యూజ్ అవుతుందంటే మాత్రం ట్రై చేయండి. 1000 రూపీస్ లోపలే అండి దీని కాస్ట్ వచ్చి, చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే అరౌండ్ 6 నెలల పైన యూజ్ చేస్తున్నాను నేను, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు, చెప్పాను కదా ఛార్జింగ్ చూసుకుంటే సరిపోద్ది. సో సరే అండి, మాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది ఓకే అన్నట్టు చిన్న మాట అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అందరికీ యూజ్ అవుతుంది, అందరు క్రియేటర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అండి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి నచ్చితే, మీకు నచ్చినట్లయితే లింక్ ఇస్తాను, లింక్లో నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి, లేదు మామూలుగా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి. నాకైతే ఏ విధమైన ప్రైడ్ ప్రమోషన్స్ లేవు, సో నచ్చితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.